అపరిమితంగా అప్పులు తెస్తూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ రికార్డు సృష్టిస్తోంది. 84 రోజుల్లో 22,500 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి తన రికార్డును తానే బ్రేక్ చేసింది. ఇన్ని అప్పులు చేస్తున్నా చివరకు ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లు సకాలంలో ఇచ్చేందుకు కూడా ప్రభుత్వానికి నిధులు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం వస్తే ఇండెంట్ పెట్టడం, మంగళవారం వస్తే వేలం ద్వారా అప్పు తీసుకురావడం ఏపీ ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ మంగళవారం నిర్వహించిన సెక్యూరిటీ బాండ్ల వేలంలో ఏపీ ప్రభుత్వం 2,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం ఏపీ ప్రభుత్వానికి 30,500 కోట్ల రూపాయల రుణ పరిమితికి అనుమతించింది. కేవలం 3 నెలల వ్యవధిలో 22,500 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది. మంగళవారం రిజర్వ్ బ్యాంక్ నిర్వహించిన సెక్యూరిటీ బాండ్ల వేలంలో ఏపీ ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు 20 సంవత్సరాలకు 7.42% వడ్డీతో రుణం తీసుకుంది. మరో 500 కోట్లు 7.42% వడ్డీతో 18 సంవత్సరాలకు, ఇంకో 500 కోట్ల రూపాయలు 16 సంవత్సరాలకు 7.43% వడ్డీతో అప్పు తెచ్చింది. ఆర్థిక సంవత్సరంలో ఇంకా 9 నెలలు మిగిలిన్నాయి. ఈ 9 నెలల్లో ప్రభుత్వం ఈ ఏడాది ఇచ్చిన ఎఫ్ఆర్బిఎంలో మిగిలిన 8,000 కోట్ల రూపాయలతో సర్దుకోవాల్సి ఉంటుంది. కేంద్రం అడిగినప్పుడల్లా అప్పిస్తోందని, అందువల్లే రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు సంక్షేమ పథకాలకు నిధులు మళ్లిస్తోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు కింద వచ్చిన 10,000 కోట్ల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేయడంతో ఆ డబ్బును కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడేసింది. ఇవి కాకుండా గత నెలలో 34,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం అప్పులు తెచ్చిందని కాగు పేర్కొంది. చివరకు రాష్ట్ర ప్రభుత్వం మూలధన వ్యయంలో కూడా దేశంలో మిగతా రాష్ట్రాల కంటే అట్టడుగు స్థాయిలో ఉంది. ఈ విషయాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా విడుదల చేసిన నివేదికలో స్పష్టం చేశారు. ఇంత అప్పు తీసుకొస్తున్నా చివరకు రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లకు సకాలంలో వేతనాలు, పెన్షన్లు వేయలేకపోతున్నారు. తీసుకొచ్చిన అప్పులన్నీ ఏమైపోతున్నాయని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.